जब तक सूरज चांद रहेगा सारा नाम रहेगा। कांग्रेस जय जय कांग्रेस, हाय कांग्रेस जय जय कांग्रेस। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। वही ये सार अमर है, वही ये सार अमर है। ये सर आलोचना विधान प्रतिलाली, ये सर आलोचना विधान प्रतिलाली। माजी मुख्यमंत्री విధంగా వారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తూ దివనన్న రాజకీయం ప్రజా జీవితంలోకి రాకముందు అప్పటికెళ్ళి కూడా మరి పట్టణంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడుగా వెలుగొంది. ఆనాటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసిన విషయం దాదాపు ఇక్కడ అందరికీ తెలుసు. ముఖ్యంగా యువతకు తెలియజేస్తున్నాడు. మరి వారి కుంతక ఈరోజు ద్వాదశ దిన కర్మ ఉంది. వారికి స్మృతికి, వారి ఆత్మశాంతికి మనం దయచేసి ఒక రెండు నిమిషాలు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటిస్తాం. రాజేంద్ర ప్రభాకర్ అమర్ హై. నిజంగా వైఎస్ఆర్ అంటే మనందరికీ, మనకే కాదు ప్రజలందరూ కూడా ఒక దేవునిలాగా ఒక వెలుగు వెలిగి సాక్షాత్ నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలను మైమర్పించిన విషయం వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను చక్కగా 20 సూత్రాల పథకాన్ని, గరీబీ హఠావ కార్యక్రమాన్ని కూడా అనేక రకాలుగా చేపట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు స్థాయికి తీసుకుపోయిన ఘనత మరి వైఎస్ఆర్ అని చెప్పక తప్పదు. మరి వారు చేసిన సేవలు నిజంగా యావత్ భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలు కూడా కీర్తించినారు. మరి అలాంటి దివంగత నేత వైఎస్ఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లె బాటనైతేనేమి, నగర బాటనైతేనేమి విచ్చేసి మరి ఇక్కడ స్వాతంత్రం రాకముందటువంటి గడ్డు పరిస్థితుల్లో అన్నిటినీ కూడా దివనన్న గారిని మంత్రిగా చేసి వారి ఆధ్వర్యంలో మరి రోడ్లు అయితేనేమి, విద్య, వైద్య, ప్రాథమిక అవసరాలు కొన్ని 100,000 కోట్లలో మనకు
అలా చేసి మనకు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన విషయం మనం అందరం మర్చిపోయినటువంటిది. ముఖ్యంగా మరి వైద్యం విద్యా వైద్యం గురించి ఆయన ఎంత శ్రద్ధ కనపరిచిండ్రో, మరి వాళ్ళ ప్రభుత్వాలు నిజంగా కూడా అట్టి మోసపూరిత ప్రకటనలు కానీ అమలుకు సాధ్యం కాకుండా చేస్తున్నాయి. మరి 108 కానీ 104 కానీ గృహ పక్కా గృహాలు కానీ వాటర్ కానీ ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులన్నీ చేకూర్చిన విషయాన్ని మనం మర్చిపోకూడటువంటిది. అలాంటి దేవుణ్ణి మనం నిజంగా ఈరోజు మనం స్మరణ చేసుకోవడం ఆ ఒకంత బాధాకరం. మరి వారి అడుగుజాలల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి గత 4 దశాబ్దాలుగా మరి తోడ్పడుతున్న మన జీవనన్న గారిని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసి యావత్ భారతదేశంలోని ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మనం ప్రభుత్వాలు ఫామ్ చేసే దిశగా మనం అంతా కృషి చేయాలని తెలుపుతూ మీ అందరికి కూడా మరోసారి నేను హార్దిక కృతజ్ఞతలు తెలుపుతూ మరి వైఎస్ఆర్ అంటే జగిత్యాల ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్నది. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టే విధంగా అదృష్టం. మరి ఆ టైంలో నేను కూడా ప్రిన్సిపల్ చైర్మన్గా ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ మరి ఆ రోజు 200 మళ్ళా కనెక్షన్ కానీ ఇంకా ఒక పెళ్లి 4000 గృహాలే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో జీవరెడ్డి గారు చేదోడు ఉంటూ జగిత్యాల ప్రాంతంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో బీటీ జోడు వేయించుకోవడం అంటే చాలా నిజంగా అదృష్టవంతం. ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా రోడ్లు వేసే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. మరి ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఉంది. ప్రతిరోజు ఒక గంట సేపు ప్రజాదర్బార్ అని చెప్పి పేద ప్రజల కొరకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎవరి పైరవ లేకుండా సొంతంగా పోయి దండం పెట్టుకొని వాళ్ళ బాధసాగుతుంటే వారు ఆలోచించి పనిచేసేవారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో ప్రజలందరూ తెలుసు. మరి నిజంగా కూడా ఆయన ఆదర్శ ముఖ్యమంత్రి చెప్పినట్టు మరి ఆయన ఈరోజు ఆయన మనం ప్రతి తెలంగాణ ప్రాంత ప్రజలు గట్టి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. మరి మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి పదవులు తీసుకోవడానికి ప్రతి కార్యకర్త ముందు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొరకు మనం ముందు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. వైఎస్ఆర్ యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. అతను ఒక గొప్ప వ్యక్తి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా దూరమైన ప్రతి పేదవాని గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా బ్రతికే ఉన్నారు. పేదవానికి పెద్ద చదువులు చదవాలంటే అది ఒక అందరి కోరిక అయినా ఉండే అట్లాంటి చదువులను కూడా వాళ్ళందరికీ కల్పించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉచిత చదువులు చదివించి ఉచిత విద్య అందించి వాళ్ళ జీవితాలకు వెలుగు నింపిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఇప్పటి ప్రభుత్వాలన్నీ నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు అందరి గుండెలు బతికే ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారి కుటుంబంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో బట్ట వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో, గరీబీ హటావో కానీ మరి ప్రతి పేదవానికి గుప్పెడు అన్నం అందాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో ఒకటి సమర్థవంతంగా అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో ఒకట ఒక ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఆలోచన విధానం కూడా నేను కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనేది నాకు తెలిసిన మట్టుకు నేను తప్పనిసరిగా చెప్తాను. అంటే మనం ప్రతి మనిషి భారతీయుల్లో ఒకట ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గతం లోపల సాధించిన ఫలాలు మరి రాబో కాలం లోపల కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత మరి దాని యొక్క ప్రాధాన్యత కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికులుగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మరి ఏ ఆలోచన విధానం అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబించిందో, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మరి ఆనాడు నెహ్రూ పంచవర్ష ప్రణాళిక మరి ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం మరి ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క సాంకేతిక విజ్ఞానంతో ఈరోజు ఇంత భారతదేశం అగ్రగామిగా ఉండడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నిటిని పుచ్చుకొని మరి రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను అమలు చేసే దిశలోపట మరి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, దాంతోపాటు విద్య లోపల రిజర్వేషన్ విధానం లేకుండా
ఆర్థిక వెనుకబడిన ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ విధానంతో ఎంతో మంది ఉన్నత విద్యను అవలంబించడం మరి దాంతో ఒక్కరు ఒక కుటుంబంలో కూడా విద్యను అవలం పొందితే ఆ కుటుంబమే వెలుగులోకి వస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఈనాటి మేధావులు ప్రతి ఒక్కరు కూడా రాబో కాలం లోపల మరి ఇది రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని పూర్తిగా తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. జై హింద్ జై मरी रोज मन वैएसआर वर्धंति जयंती कार्यक्रम का मरी रोजु आयन की पूलमाल समर्पित जी आय मन केवल भौतिक लेर आये अच्छी स्फूर्ति प्रति भावना मेदलत उबी आये दाने मेमेपी ना मनस्फूर्ति को आये चुनावी चाल पंल रेषन कार्ड का वी इंका रचबंड कार्यक्रम का अलागे इंका मन पेदल की आरोग्य कार्डे कावी इंड निर्माण कावी चाल इवीं आई मन को अफूर्ति बटी अवेपू मन एलवेल का मुझक सांग्रेस पार्टी की आये आयन उपे विव पेर मेमेपी निबेकटा चेपे मनस्फूर्ति को राजशेखर रेड्डी गारु इप्पटिवरकु बतिकि उंटे कंटिन्यूशन कांग्रेस प्रभुत्वमे उंडेदि एंदुकंटे आ रोजु राजशेखर रेड्डी गारु चेसिन पादयात्र अयितेमि मेमि मरि कांग्रेस पार्टी इच्चिन बलम वल्ल गानि कांग्रेस पार्टी अधिकारंलोकि तीसुकुरावडं राजशेखर गारु मुख्य पात्र वहिस्तेने मनं सेंट्रल गानि स्टेट गानि मनं अधिकारंलोकि रावडं जरुगुतुंदि. मरि आयन इच्चिन पथकाल वल्लने प्रजलल्ल ई रोजुकु कूडा ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రామాలల్లో ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మాకేమైనా ఇల్లు గాని నౌకర్ గాని ఏదైనా గాని వస్తుంది. ఇప్పుడు ఒక పెన్షన్ 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 పక్కకు పెట్టండి, ఒక పెన్షన్ గురించి ఎవరు మాట్లాడతలేరు, మాకేమీ రాలే ఏమీ రాలే అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్న తరుణంలో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను మన ప్రజలకి మళ్ళీ తిరిగి తీసుకుపోతే వారి ఆశయాలను మనం బతికిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పి మరి రాజశేఖర్ రెడ్డి గారు మహిళలను ఏ రకంగా గౌరవించారో ఒక అనుభవం లేకుండా అప్పుడే గెలిచిన మన సబిత ఇంద్రారెడ్డి గారికి వారి హోమ్ మినిస్టర్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఒక మహిళకి ఇచ్చి వారు మహిళా జాతినే మహిళలనే మొత్తం యావత్ మహిళలను గుర్తించారు గౌరవించారు అంటే ఇంతకంటే నిదర్శనం లేదు. మహిళలకి మళ్ళీ ముఖ్యంగా ఒక నలుగురు దాదాపు నలుగురు ఐదుగురు మంత్రులు నలుగురు మంత్రులు వారి క్యాబినెట్లో ఉండి మరి మనం చూసాం పోయినసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాలలో ఒక మహిళ కూడా అంటే ప్రాతినిధ్యం లేదు. మరి అంటే మహిళల మీద 50% ఉన్న మహిళల మీద ఇంత చిన్న చూపు చూసింది. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఎంతో మందికి ఎమ్మెల్యేల సీట్లు కానీ ఎంపీలల్ల కానీ మరి మహిళలకి అంత చేశారు. మరి ముఖ్యంగా ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక డబ్బులు ఉన్న వ్యక్తులే చదువుకోవాలంటే చదువుకోగలరు. మరి రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమాని ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తోని వచ్చిండ్రు అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా వారు ఇక్కడ ఉన్నా వారి ఆశయాలు ఇలాగే కొనసాగాలని చెప్పి వారి పాదాలకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తున్నాను. వైఎస్ అంటే ముఖ్యమంత్రి అంటేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేది ప్రజలలో ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి నిజంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగిన వ్యక్తి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. ఎందుకంటే నిరుపేదల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అంటే రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి అంటేనే రాజశేఖర్ రెడ్డి. రైతులకు ఐకేపీ సెంటర్సే కానివ్వండి ఉచిత విద్యుత్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులను ఉన్నత స్థానంలో ఉంచడము అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యను చదవగలిగే స్టేజ్కి తీసుకురాగలిగిన వారు. అదేవిధంగా మహిళలకి ఎంతో భవన వడ్డీయే కానివ్వండి బంగారు తల్లి పథకమే కానివ్వండి ఇలాంటివి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థానంలో చూడాలనే ఆశయం ఆయన ఆశయాలు. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు అంటే ఆయన చేసిన సేవలు అలాంటివి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
నిజంగా ఆయన చనిపోయినప్పుడు 100 మందికి పైగా హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటే ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తించొచ్చు ఎందుకంటే ఎవరికైనా ఇంటి వాళ్ళు చనిపోతే కూడా చా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు కానీ హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఏ ముఖ్య వ్యక్తి కూడా చనిపోయినప్పుడు కూడా ఇంత మంది చనిపోలే కావచ్చు ప్రతి ఒక్కే ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే మాత్రం చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో దీన్ని బట్టి గుర్తించొచ్చు నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ఆయన చనిపోయారు కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఇప్పటికీ కూడా వీళ్ళు ఉన్నారు అలాంటి ఆశయాలు ప్రతి అట్టడుగు వర్గాల వారికి కూడా ఏ పథకం తీసుకొచ్చినా అట్టడుగు వర్గాల వారికి అందే విధంగా తీసుకురాగలిగిన వ్యక్తి అంటే రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి ఆశయాలు ఉన్న వ్యక్తులు మళ్ళీ రావాలి అనుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకున్న గవర్నమెంట్లో అలాంటిది ఎలాగూ లేదు కాబట్టి ప్రతి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. విశేషులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి మన జైతాల్ పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి ఇప్పుడు జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మా జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సోదరి బంధు సోదరులు యువన కాంగ్రెస్ చేయించుకుంటున్నారు చాలామంది మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడడం కూడా జరిగింది ఆ మహనీయుడు పేద ప్రజానికాన్ని కానీ ఎవరి కష్టం వచ్చినా నేను అండగా ఉన్నటువంటి మహోన్నతమైన మహనీయుడు వారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 80% రైతాంగం రైతు ఆధారపడ్డటువంటి ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి ఏదైతే నిరుద్యోగ యువకులు ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేదవాళ్లకు ఉన్నత డబ్బున్న వాళ్ళు ఎంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారో ఆ విధంగా చికిత్స అందే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదవాళ్ళని ఆదుకొని మరి ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పేసి మరి అంత మహనీయుడు నిజంగా మరి వారు చేసిన సేవలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆ రోజు ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని చెప్పి పూర్వ కరీంనగర్ జిల్లాలో మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మరి ఈ జిల్లాకు పూర్వ కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ జేఎన్టీ కళాశాల కానీ అదేవిధంగా అనేక చదువులకు సంబంధించిన విషయంలో కూడా మరి ముందున్నటువంటి మహనీయుడు వారు మరి నిజంగా ఒక విషయం చెప్పదలుచుకుని నేను మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ రోజు నేను జడ్పీటీసీగా నేను పోటీ చేసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి ఆశించిన నాకు రాకపోతే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి అంటే ఒక కార్యకర్తకి ఎంత ధైర్యం చెప్తాడంటే మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను మా కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెప్తాను లక్ష్మణ్ నేనున్న కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రము అవకాశం తప్పకుండా ఏదైనా ఒకరోజు వస్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి ఆరపల్లి మోహన్ చైర్మన్ గారు నిలబడిపోవాలని చెప్పేసి నన్ను బలపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా స్వయంగా ఫోన్ చేసి ఒక జడ్పీ సభ్యులుగా మా ధైర్యం ఇచ్చే అంత మహోన్నతమైన వ్యక్తి నిజంగా నేను మరవలేనన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి పేదవాళ్ళ పక్షాన్ని ఏ విధంగా ఉన్నాడో మన నాయకుడు కూడా ఎప్పుడు కూడా మన జీవన్ రెడ్డి గారు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం ప్రజల పక్షాన ఉంటాడు మరి వారి అడుగుజాడలు మన అందరూ ఉండుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కృతమోహన్ జాతి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రాంతానికి వైఎస్ఆర్తో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో మనం ఏనాటికి మరవలేదని చెప్పని చెప్పాలి తప్పదనుకున్నాం. మనం 2004లో అధికారానికి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయకంగా అత్యధికంగా మనం విద్యుత్ మోటార్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న సందర్భంగా విద్యుత్ అనేది రైతాంగానికి భారం కాకూడదు అనేటువంటి ఒక భావనతో అంతవరకు రైతాంగం చెల్లించాల్సినటువంటి ఒక విద్యుత్ బకాయిలన్నీ మాఫీ చేయడంతో పాటుగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయతల పెట్టినటువంటి ఒక ఘనత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పండి. గుజరాత్ మోడల్ అని లేక తెలంగాణ మోడల్ అని చెప్పని ఏదైతే ప్రభుత్వాలు చర్చ చేయడం జరుగుతుందో అసలు వైఎస్ఆర్ మోడల్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేయగలిగినట్టయితే అసలు ఈ దేశం సుసంపన్నమైనటువంటి ఒక దేశంగా
తీర్చిదిద్దబడుతుందని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని పెట్టేటువంటి ఇలా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ఒకప్పుడు ఏదైతుందో నాకు గుర్తుంది 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అలాంటి కేవలం 400 నుండి 450 రూపాయలకు ఉన్నటువంటి పరితాన్య మద్దతు ధర రైతాంగానికి 400 రూపాయలు అంటే 50 రూపాయలు కూతబడుతుందని చెప్పండి. రైస్ బిల్లర్ల చేతులు తగాపడుతుందని చెప్పండి. అటువంటి రైతాంగానికి అండగా బాసలుగా నిలిచే విధంగా గ్రామ స్థాయిలో కళ్ళంకాళ పట్టుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయతలు పెట్టిన ఘనత ఇలా కేవలం వైఎస్ రాజశేఖర్ గారికి తక్కువని చెప్పాలి తప్పదని చెప్పండి. అది ఇవాళ మనం గమనిస్తే మనం ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా ఇలా కళ్ళంకాళ పట్టుదొకేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ఇవాళ అదే ధాన్యాన్ని శుద్ధి చేయడం యంత్రంతో దాన్ని శుద్ధి చేయడమే కానీ రైస్ బిల్లర్లు ఏదైతే ప్రతి క్వింటల్కు కనీసం 5 కిలోలు మోసం చేస్తుంది మనం గమనిస్తూ చెప్పంటున్నాం. 5 కిలోలు అంటే 2000 రూపాయల క్వింటల్ అంటే ఒక 100 రూపాయలు ప్రతి ఒక్కడు వాళ్ళు దగా చేయబడుతుందని చెప్పండి. ఇలా కేవలం వరిధాన్యమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా ఇలా మార్క్ఫెడ్ ఆధ్వర్యం లోపల కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలిచేటువంటి ఒక ఘనత కేవలం వైఎస్ఆర్కి దక్కుతుందని చెప్పండి. అంతవరకు ఏదైతుందో మన పుష్కలంగా ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదీ జలాలు ఇలా వృధా అవుతుంటే ఆ గోదావరి కృష్ణా నదీ జలాలను మళ్లింపు చేసి ఇలా ఏ ప్రాణహిత నదీ జలాలతో యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఉండడంతో ఇలా తుమ్మడిహట్టి నుండి చేవేళ్ళ వరకే వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట నమ్ము చేసి వీళ్ళ ఎత్తిపోతల కార్యక్రమ నిర్వహణ తలపెట్టడం అలాంటి కేవలం 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపచేయాలని చెప్పి సంకల్పిస్తే వీళ్ళ అదే ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నా అది కేవలం 38,000 కోట్లతో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టే మరి 120,000 కోట్లకు మరి అంచనా మరి పెంచబడ్డదని చెప్పంటే దయచేసి ఆలోచించాలని చెప్పండి. ఇవాళ సాగునీరు అందింప చేయడంతో పాటుగా ఇవాళ జాతీయ స్థాయిలో అలాంటి యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలన్నటువంటి ఒక భావనతో ఏకమొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావిస్తే అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకమొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా 5,000 రూపాయల ప్రోత్సాహం అందింపజేసినట్టు ఒక ఘనత కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ రాజశేఖర్ గారికి దక్కుతుందని చెప్పండి. ఏ రకంగా చూసినట్టుగా చెప్పంటున్నా వీళ్ళ దేశంలోనే వినూత్నమైనట్టు కార్యక్రమాలు అమలు చేయి తలపెట్టి ఇవాళ కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే ఉచిత వైద్య సదుపాయం కల్పింపబడేటువంటి ఒక తరుణంలో ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా సామాన్య ప్రజానీకం దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరికీ ఏదిస్తుందో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం అందింపచేయాలనే ఒక సంకల్పం దేశంలోనే ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు అని చెప్పడం ప్రపంచం కూడా ఇక్కడ లేదని చెప్పంటున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు తలపెట్టడం అందరూ కూడా ఆశ్చర్య వ్యక్తం చేసిందని చెప్పంటున్నాం. 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పింపజేసే కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చి అమలు చేసిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర్ గారికి తక్కువని చెప్పండి. ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే ఒకప్పుడు ఏదైతుందో ప్రమాదం బారిన పడితే మరి ఆ క్షతగాత్రుణ్ణి ఆసుపత్రి తరలించడానికి ఎవరు ముందుకు రాకపోతున్నారని చెప్పంటుంది. అటువంటిది 108 అంబులెన్స్ సర్వీస్ కార్యక్రమాన్ని ఆరంభింపజేసి కేవలం 1/2 గంట లోపు ఏదైతుందో క్షతగాత్రుడు ఎవరైనప్పటికీ కూడా సమీప ఆసుపత్రిని తరలింపచేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టిన ఒక ఘనత కేవలం వైఎస్ రాజశేఖర్ గారి చెప్పండి. క్షతగాత్రుడే కాదు ఇలా ప్రసూతికి సంబంధించి ఒక ఆడబిడ్డ ప్రసూతికి సంబంధించి ఏదైతుందో సమయానికి తల్లిగారు అందుబాటులో ఉంటారో ఉండరో కానీ ఒక ఫోన్ కాల్తో ఏదైతుందో 108 ఆసుపత్రిని తరలించి వీళ్ళ ప్రసూతి చేయించేటువంటి కార్యక్రమం అమలు చేసేటువంటి ఘనత వీళ్ళ వైఎస్ రాజశేఖర్ గారిని చెప్పారు. వీళ్ళ నిరుపేద వర్గాల్లో గ్రామీణ ప్రాంతం లోపల ఏదైతుందో వీళ్ళ వైద్య సదుపాయం వీళ్ళ మెడిసిన్స్ ఏదైతుందో ఉచితంగా కల్పింప చేసేటువంటి ఒక 104 అని చెప్పి అంటున్నారు.
ప్రభుత్వం ఇంత గొప్పగా ఏదైతే మరి చెప్పుకోవడం జరుగుతుందో వీళ్ళు బందీ రూపం రద్దు చేయబడి జరిగిందని చెప్పినా బందీ రూపం రద్దు చేయబడి జరిగిందని చెప్పంటున్నా. వీళ్ళు ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ వీళ్ళు ఏ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రాథమిక హక్కులో భాగంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులో చేర్చబడి ప్రతి భారత పౌరుడికి విద్య వైద్యం ఉచితంగా కల్పించాలనేటువంటి ఒక మరి అంశాన్ని పొందుపరిస్తే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేట ఘనత జాతీయ స్థాయిలో దేశంలో కేవలం వైఎస్ రాజశేఖర్ గారికి దక్కుతుందని చెప్పట్లేదు. అది ఎంత ఉన్నత విద్య అయినప్పటికీ వీళ్ళు నిరుపేద వర్గాలు ఎవరైనా కానివ్వండి చెప్పట్టున్న కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరికి ఏదైతుందో ఉచిత విద్య సదుపాయం కల్పింపజేయడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని పెట్టినటువంటి ఒక ఘనత వైఎస్ రాజశేఖర్ గారిని చెప్పట్లేదు. ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టున్నా, ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టున్నా. ఇక్కడ మనం గొప్పగా భావిస్తున్నామే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిందే, ఈ 8 సంవత్సరాల కాలంలో ఆనాడు ఎన్నికల సమయంలో మీరు ఏ డబల్ బెడ్రూమ్ గృహ సదుపాయం కల్పింపబడుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో, ఇవాళ 8 సంవత్సరాలు గడిచినా కానీ వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చెప్పంటాను నేను, వీళ్ళు నిరుపేద వర్గాలు కనీసం ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో ఇండ్లు కోల్పోయినటువంటి వారికి కూడా ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పింపచేయనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. కానీ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమం అమలు తలపెట్టినా కానీ రాజకీయాలకు అతీతంగా సాచ్యురేషన్ ప్రాతిపదిక కేవలం అర్హత ప్రాతిపదిక ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ పథకాలు కల్పింపచేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇల్లు లేని వారు ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను నేను, ఇల్లు లేని వారు ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను. నేను హరీశ్రావు గారు అంటుండ్రు ఆయన ఎంత ఇచ్చింది 60,000 ఇచ్చిందని చెప్పండి, ఎస్ ఆయన 60,000 మాత్రం ఇచ్చామని చెప్పంటున్నా. ఆయన 60,000 విలువ ఇవాళ 6 లక్షల కంటే ఎక్కువ అని చెప్పంటుండ్రు. ఆయన 60,000 విలువ ఈనాటి 6 లక్షల కంటే ఎక్కువ అని చెప్పంటున్నాను. ఆయన 60,000 విలువతో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ఇలా మీరేదైతుందో ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేయాలని భావించినా కానీ అతని రాజకీయ గుర్తింపుతో మీరు కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నారని చెప్పంటున్నా. ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా చెప్పంటారు రాజకీయాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర గారికి దక్కుతుందని చెప్పంటున్నారు. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు, అంతే తప్పేదో వాళ్ళ బాధ్యతల వాళ్ళు నిర్వర్తించలేకపోవడం చెప్పంటున్నారు. అలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కుకింగ్ గ్యాస్ 50 రూపాయలు పెంచబడితే ఆ 50 రూపాయల ఆర్థిక భారం మా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలపై పడకూడదు అనే ఒక భావనతో ఆ 50 రూపాయలు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ పెంపు భారం లేకుండా ఆడబిడ్డలను ఆదుకున్న ఒక ఘనత వైఎస్ రాజశేఖర్ గారు. వాళ్ళు ఏమవుతుందే, కేంద్రం భారం మోపుతుంది కేంద్రంపై రాష్ట్రం నిబంధించడం, రాష్ట్రం భారం మోపుతుంది కేంద్రం రాష్ట్రంపై నిబంధించడం అని చెప్పంటున్నా. మీరు ఏ కార్యక్రమం తీసుకోవడం అని చెప్పంటున్నా. వీళ్ళ సమాజంలో నిరుపేద వర్గాలు ముస్లిమ్స్, ఇది కేవలం మతపరమైన రిజిస్ట్రేషన్ కా రిజర్వేషన్ కాదు అని చెప్పంటున్నా నేను. వీళ్ళ కొన్ని ప్రభుత్వాలు ఇవాళ ఏదైతుందో వీళ్ళ ముస్లింలకు కల్పింపబడ్డ రిజర్వేషన్ దాని మతం ఆపాదించి దాన్ని రద్దు చేయాలన్న ఒక కుట్ర చేయడం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తుందని చెప్పంటున్నాను. ఏ విధంగా హిందువులు వీళ్ళ మనదాండ ఏదైతుందో, బలహీన వర్గాలు ఏదైతుందో, దళితులు కానివ్వండి చెప్పంటున్నా, దళితులకు రాజ్యాంగ పరంగా కల్పింపబడ్డ హక్కు బలహీన వర్గాల వారికి కూడా కల్పింపబడాలనే ఒక సంకల్పంతో అనడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ బలహీన వర్గాల రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఆ సౌకర్యం ముస్లింలలో కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలు, సామాజికంగా వెనుకబడినటువంటి ఒక వర్గాలను కల్పింపచేయాలన్న ఒక ఆలోచనతోనే 4% రిజర్వేషన్ అమలు చేసిన ఒక ఘనత ఏదైతుందో కేవలం వైఎస్ రాజశేఖరకు దక్కుతుందని చెప్పారు. గిరిజనులకు ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించేటటువంటి హక్కు భారత రాజ్యాన్ని కల్పిస్తే 8 సంవత్సరాలు గడుస్తుందా, 8 సంవత్సరాలు గడుస్తుందని చెప్పి అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 సంవత్సరాల కాలంలో ఈ సమాజంలో అత్యధికంగా ఎవరు నష్టపోయిందని చెప్పంటే మా గిరిజన బిడ్డలు, మా గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు అని చెప్పండి. ఆనాడు ఏదైతుందో పోడు భూములో పట్టాలు కల్పిస్తే ఆ పోడు భూములో పట్టాలు రద్దు చేసి ఇవాళ ఇంతవరకు ఏదైతే మన పట్టాలు కల్పన లేదు అని చెప్పంటున్నా. ఏ కార్యక్రమం తీసుకొని చెప్పంటున్నా, ఇలా ఏనాటికైనా
ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేటటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని చెప్పని చెప్పక తప్పదు చెప్పట్టు. ఈనాటికైనా తిరిగి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కానీ జాతీయ స్థాయిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే వైఎస్ఆర్ మోడల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమ సంక్షేమ పాలనలు ఏవైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కేవలం అర్హత ప్రాతిపదికన ఏది ఉందో కల్పింప చేయడం దాని సంకల్పంగా పెట్టుకుని ముందు పడుతుందని చెప్పని మనం చేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్కి మన ప్రాంతంతో ఉన్న అనుబంధం ఇదని మర్చిపోలేమని చెప్పట్లేదు. వారికి వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక అనుబంధం అని చెప్పట్లేదు. వారు అన్నాడు పల్లెబాట ఆరంభిస్తే మన జగిత్యాల ఆరంభింపజేసిందని చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చి అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ వారి వైఎస్ఆర్ చేతుల మీద ఏదైతుందో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతుందని చెప్పట్లేదు. నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పట్లేదు. మన జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు ఏదైతుందో ఇవాళ భవనాన్ని ఆరంభింపజేసి దాని పీజీ కళాశాలకు తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని కల్పించింది వైఎస్ఆర్ గారు అని చెప్పట్లేదు. మనం ఏదైతుందో సాంకేతికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఇలా రాజధానిలో మాత్రం ఉన్నటువంటి ఒక కూకట్పల్లి జేఎన్టీయు కళాశాల అదనంగా ఒక కళాశాల ఏర్పాటు చేసేటువంటి ఒక పరిస్థితి అవకాశం ఉంటే అది మన జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత వైఎస్ఆర్ తప్పుందని చెప్పాలి. మరి కేవలం జేఎన్టీయు సాంకేతిక కళాశాలని కాదు వ్యవసాయ కళాశాల మన వెటరీ కళాశాల కరీంనగర్కి ఏదైతుందో శాతవాహన యూనివర్సిటీ ఈ రకంగా మీరు చూస్తే ఆనాడు ఏదైతే ఇక్కడ ఆరంభింప చేసుకోలేదు కేవలం మెడికల్ కళాశాల మాత్రమే చెప్పండి. విద్యకు సంబంధించినటువంటి ఒక పూర్తి సదుపాయాలు ఈ ప్రాంతానికి కల్పింప చేయాలనే సంకల్పంతో మరి జగిత్యాలకు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పీట వేసే విధంగా వీళ్ళ అభివృద్ధి ప్రోత్సహించిన ఘనత వైఎస్ఆర్ తప్పుతుందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఏదైతుందో ఇప్పటికీ నేను గర్వం చెప్తానే గ్రామ గ్రామాన వీటి రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఏదైనా ఉంది అని చెప్పంటే నేను దేనికైనా సిద్ధమని చెప్పాను. ప్రతి గ్రామానికి వీటి రోడ్డు సౌకర్యం కల్పింపజేయడమని చెప్పండి. జగిత్యాల పట్టణానికి అంతర్గత బైపాస్ రోడ్ బాహ్య బైపాస్ రోడ్ ఏదైనా కానీ మనం చెప్పంటున్నా జగిత్యాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని మనకు అవకాశం కల్పించిన ఘనత వైఎస్ఆర్ మాత్రమే తప్పుతుందని చెప్పండి. అసలు మీరు ఏ మిషన్ భగీరత అని చెప్పంటున్నారో ఇప్పుడే మిత్రుడు మా భూషణం గారు చెప్పిండు. అక్కడ మొత్తం రాష్ట్ర స్థాయి లోపల కేవలం 200 రూపాయలతో ఏదైతుందో ఇంటికి కావాల్సిన ఒక త్రాగునీటి సౌకర్యం ఇలా పైప్ లైన్ మెటీరియల్తో సహా కేవలం 200 రూపాయలకే చెప్పట్టు. ఇవాళ ఏమవుతుంది ఆ మిషన్ భగీరథ కింద వాడు ఇంటి ముందర నల్లబెట్టిపోతాడు. నువ్వు ఇంటి లోపలికి కావాలంటే మళ్ళీ 2000 రూపాయలు పెట్టి నువ్వు పైప్ వేసుకోవాలని చెప్పట్టు. అలా 200 రూపాయలు పెడితే ఏదైతుందో నల్ల కనెక్షన్ నీకు ఇంటి లోపల నువ్వు ఎక్కడక్కడ పెట్టిపోయినట్టు చెప్పట్టు ఆ ఘనత చెప్పట్టు. ఇక్కడ మిషన్ భగీరథ మరి ఎక్కడ కనబడుతుంది ఏంటో నాకే తెలియదా ఎవడు తాగుతుందో ఏంటో మాకే తెలియదు చెప్పట్టు. మన జగిత్యాల పట్టణం అందించినటువంటి ఒక రక్షిత మంచి మీద ఏదైతుందో ప్రతి ఇల్లు తాగి ఏదైతుందో మరి అందరం కూడా దాఖాతి తీసుకోవడం జరిగిందని చెప్పట్టు. ఏమైనా వైఎస్ఆర్ గారికి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని మన జీవితకాలం గుర్తుంచుకునే విధంగా ఇవాళ ఈ ప్రాంత మరి ప్రజల శ్రేయస్సు కొరకు వైఎస్ఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా వారి ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేసి తలపెట్టడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ వంతు బాధ్యత భావిస్తామని చెప్పని నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహింపజేసినటువంటి ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ